హాయ్ వ్యూవర్స్, ఫోర్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఈ వీక్ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒక్కొక్క ప్రోమోతో ఒక్కొక్క ఎపిసోడ్తో ఓటింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో వాళ్ళు హౌస్లో ఏ విధంగా గేమ్ ఆడతారో అనే దాన్ని బట్టి ఇక్కడ టాప్ పొజిషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసుకోవడానికి డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి ఇక్కడ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక హౌస్లో అయితే ఫోర్త్ పవర్ అస్త్రా కోసం అయితే టాస్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ వీక్ మొదటి టాస్క్ అమర్దీప్ గౌతమ్ పేర్ వర్సెస్ రతికా తేజ పేర్ మధ్య జరిగింది. ఈ రెండు పేర్స్లో కూడా అమర్దీప్ గౌతమ్ పేరు విన్ అవడం జరిగింది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓవరాల్గా అన్ని ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే టాప్ వన్ ప్లేస్లో అయితే యావర్ ఉన్నాడు. ఇక టాప్ టూ ప్లేస్కి అయితే శుభశ్రీ వచ్చింది. నిన్న డేంజర్ జోన్లో ఉన్న శుభశ్రీ ఒక్కసారిగా నిన్నటి ఎపిసోడ్తో అయితే టాప్ టూ ప్లేస్కి వచ్చేసింది. దీనికి రీజన్ అయితే అమర్దీప్కి శుభశ్రీకి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్సే అనే చెప్పొచ్చు. ఈసారి నామినేషన్స్లో శుభశ్రీ ఇచ్చిన పాయింట్స్ అయితే అన్ని కరెక్ట్గా ఉన్నాయని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక 3-4 ప్లేసెస్లో అయితే గౌతమ్ కృష్ణ ప్రియాంక వీరిద్దరూ ఫ్లిప్ అవుతూ ఉన్నారు. అలాగే ప్రియాంక కొన్ని సైడ్స్లో 5th ప్లేస్లో కూడా ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద సైడ్స్లో అయితే తేజ 5th ప్లేస్లో కనిపిస్తుండగా రతిక అయితే 6th ప్లేస్లో అంటే డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉంది. ఇక శుభశ్రీ తేజ వీరిద్దరూ కూడా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంది. ఎలిమినేషన్ జోన్లో రతికానే ఉంది కాబట్టి ఇదే విధంగా ఓటింగ్ కొనసాగితే రతిక ఎలిమినేట్ అవ్వడం ఖాయం. సో మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఒపీనియన్ కూడా రతిక ఎలిమినేషనే. ఇక ఈ వీక్ మీ ఓట్ ఎవరికి, అలాగే ఫోర్త్ పవర్ అస్రా ఎవరికి రావాలని మీ ఒపీనియన్ అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.